కూర్చోబెట్టి అవమానించండు నిన్న సూర్యాపేటల వాళ్ళో వీళ్ళో చెప్తే కదా ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ చూడండి మిత్రులారా తెలంగాణ సమాజానికి అంతా విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకొని రాష్ట్రం సాధించిన శ్రీకాంతాచారి కుటుంబానికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చు రాజ్యసభ ఇవ్వకపోవచ్చు పదవులు ఇవ్వకపోతే ఇవ్వకపోయి నువ్వు నించోబెట్టి ఆమె పాపం ఆ తల్లి వంగి చంద్రశేఖరరావు ముందల చేతులు కట్టుకొని వంగి బానిసలాక వంగబెట్టి చంద్రశేఖరరావు మాట్లాడుతుంది నీ బాంచందోరాని ఆనాడు ఉండే అందుకే గద్దరన్న వాడిండు మీకు తెలుసు దొరేందురో దొర పీకుడేందురో అని ఇవాళ మళ్ళీ ఆనాటి రోజులు నిన్న సూర్యాపేటలో కళ్ళకు బండి యాదగిరి కట్టిండు చుట్టుముట్టు సూర్యాపేట నటనడమ నల్లగొండ కడతాంరో నీ గోరి అని ఏదైతే చెప్పిండో ఇవాళ అదే సూర్యాపేటలో శ్రీకాంతాచారి తల్లిని చంద్రశేఖరరావు అవమానించండు మరి సోషల్ మీడియా వారియర్స్ ఏం చేస్తారో నాకైతే తెలియదు అవో ఇవో పెడతారు శ్రీకాంతాచారి తల్లిని నించోబెట్టి చంద్రశేఖరరావు అవమానిస్తే మీడియా మిత్రులు సోషల్ మీడియా వారియర్స్ ఎందుకు ఆ అంశాన్ని తెలంగాణ సమాజానికి చెప్తలేరో నాకు అర్థం కాలే మళ్ళీ అది గొప్పతనం అనుకున్నట్టుగా గుమస్తా తెలంగాణ లేచి ఇవాళ అవమానిస్తున్నాడు ఆయన అన్నాడు కదా నేను అభివృద్ధి చేసిన అందరికీ సిట్టింగ్లకు సీట్లు ఇస్తా అని నేను ఇయ్యమని నేను అనలే చంద్రశేఖరరావే సిట్టింగ్ల అందరికీ సీట్లు అని చాలా వేదికలలో మాట్లాడాడు సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వలేదు ఆయన గజ్వేల్కే పరిమితం కావాలన్నాడు పారిపోతాడని నేను ముందే చెప్పిన కామారెడ్డికి పారిపోతాడని చెప్పిన కదా చెప్పినా ఇలా కామారెడ్డికి పారిపోయింది కదా ఇప్పుడు ఆయన నిజంగా పారిపోదలుచుకుంటే చింతమాడక ఉంది కదా అంటే ఈయన రంగు తెలుసుకోవాల్సి చీల్చి చింతకు కడతాడని చింతమాడక ఉన్న సిద్దిపేటకోలేదా లేకపోతే సిరిసిల్ల కోతే కొడుకుకు టికెట్ ఆపాల్సి వస్తుంది అని చెప్పి సిరిసిల్ల కోలేదా ఏడుకోలే ఎందుకు పోలే ఇవాళ కామారెడ్డికి ఎందుకు పోయాను అంటే చెప్పిరెడ్డి గారి మీద నీకు ఏమైనా కక్ష ఉందా కోపం ఉందా వాళ్ళందరూ దోడు దొంగలు గూడుపుటాని అయ్యోడు చెప్తాడు బిడ్డో చెప్తాడు తమ్ముడో చెప్తాడు అల్లుడో చెప్తాడు ఇవన్నీ దొంగ ఎత్తులు ఈ దొంగ ఎత్తులు ఐదేళ్ళు మంత్రివర్గంలో మహిళ లేకుండే ఎందుకు మాట్లాడలేదు కవితమ్మ ఇవాళ సీట్ల గురించి చెప్పింది ఇప్పుడు మాట్లాడాలి కవిత బయటకు వచ్చి సొంత పార్టీలోనే అమలు చేయించలేదు ఆమె దేశాన్ని ఉద్ధరిస్తాను జంతర్ మంతర్లు పోయి దీక్షలు చేస్తుంది దేశాన్ని ఉద్ధరించడం ఆమె సొంత పార్టీలు ఎన్ని సీట్లు ఇచ్చారో అడగాలి కదా నిలదీయాలి కదా మొత్తం ఎన్ని ఇచ్చారో నేను చూస్తాను కేసీఆర్ సామాజిక న్యాయం చేయడం 18 మంది ఉంటే 4 మంత్రులు వాళ్ళే పెట్టుకొని బీసీలకు 3 మంత్రులు ఇచ్చాడు దాంట్లో ముదిరాజులకు లేదు అదేవిధంగా మాదిగలకు లేదు తెలంగాణ సమాజంలో వీళ్ళిద్దరు కలిపితే 20-25%. ఆ 20-25%కు ఒక మనిషికి కూడా రిప్రజెంటేషన్ లేదు. మీరు ఇంకా చంద్రశేఖరరావు ఏదో సామాజిక న్యాయం చేస్తాడని ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉంటారని సమాన అభివృద్ధి జరుగుద్దనే ఆశ మీరు ఇవన్నీ మర్చిపోండి. అందుకే కదా చంద్రశేఖరరావును మార్చాలి ఆయన మారడు ఆయన మార్చాలని చెప్పిందే దానికోసము. నేను మీకు ముందే చెప్పిన కదా కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు ఓడమల్ల అని అంటాడు ఆ దాటంగానే తెప్ప దాటంగానే బోడిమల్ల అని అంటాడు అనేది ముందు నుంచి చెప్పిన ఇప్పుడు కూడా వాడుకొని వదిలేసిండు కరివేపాకులాక కమ్యూనిస్టులను తీసేసిండు. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు మునుగోడులో ఇక వాళ్ళంత వీరులే అంతకంటే ముందు సూదిరి పార్టీ దబ్బడం పార్టీ ఏందుంది వీళ్ళు అన్నారు. మన హరీష్ రావు సిద్దిపేటలోనే చెప్పిండు జెండాలు పట్టుకున్నటోళ్ళు లేడు అంగన్వాడీ వర్కర్లతో జెండాలు మోపిస్తున్నారు కమ్యూనిస్టులని ఇంత అవమానించినా కూడా ఇంకా చూరు పట్టుకొని ఏలాడుతారు అంటే ఇక అది వాళ్ళ ఇష్టం మరి ఇక వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. పోరాటాలలో డెఫినెట్గా స్వీకరిస్తాం. కమ్యూనిస్టుల అధికారం కోసం ఎప్పుడూ తాపత్రయపడరు. పాలకులను దించడానికి ఉపయోగపడతారు ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ఉపయోగపడతారు. డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి. నమ్మించి మోసం చేసిన చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పాలి. నాకంటే సీనియర్ అనుభవజ్ఞుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అన్ని రకాల అనుభవజ్ఞుడైన షబ్బీర్ అలీ గారు వారి మీద పోటీ చేస్తారు. డెఫినెట్గా అక్కడ మేమందరం నిలబడి వారి పక్కన నిలబడి కేసీఆర్ను ఓడిస్తాం.
కార్యకర్తలందరూ కోరుకుంటే పార్టీ ఆదేశిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డికి ఇక్కడ అక్కడ ఎక్కడా లేదు. నేను నల్లమల బిడ్డను, నల్లమల అడవి నుంచి నేను బయటకు వచ్చినానంటే ఎక్కడికైనా వెళ్తాను. నా తత్వము, నా విధానం మీకు అందరికీ తెలుసు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను. కార్యకర్తల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది డెఫినెట్గా జరుగుతుంది. ఏముండదు, అవన్నీ ఉత్తర పత్రాలు. వర్షం పడకముందే నువ్వు దుక్కి దున్నావనుకో. ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు. కొత్తగా ఉంది, మాస్క్ వేసుకుంటారా ముసుగు వేసుకుంటారా ఏం చేసుకుంటారు? ఏముండదు, ఇప్పుడు వీలే కదా. గత 9 ఏళ్ల నుంచి దాదాపుగా ఈ సద్ది ముఖాలే కదా ఉన్నాయి. ఈ సద్ది ముఖాలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా? ఏంటుంది, వాళ్ళ ముఖాలు తెలుసు కదా. నేను అనేది ఆయన మీద పోరాటం చేయమంటున్నా మోసపోయిన వాళ్ళని. కాంగ్రెస్ ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుంది అనేది కాదు. మోసానికి లోనైన వాళ్ళందరూ చంద్రశేఖరరావు మీద తిరుగుబాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మాతో పాటు భాగస్వాములు ఉన్నారు. సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్ ఉన్నారు, కమ్యూనిస్ట్ నాయకుడు, నీకు తెలుసు కదా. పరిపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భాగస్వాములను చేసింది. కాంగ్రెస్ డెఫినెట్గా చంద్రశేఖరరావు అనేట ఆయన పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే అవి కరపత్రాలు లాంటివి. వాటిని పెట్టుకొని ప్రజల పక్షాన నిలబడేట వాళ్ళందరినీ ఆయన వ్యతిరేకిస్తాడు, వాళ్ళందరినీ ఆయన దూషిస్తాడు. అది ఆయన సహజ లక్షణము. వెనకటికి వరంగల్లో చెప్పింది కదా, 100 మీటర్ల గోతి తీసి మొత్తం మీడియా వాళ్ళు అందరినీ పాతి పెడతా అని. పార్లమెంట్ అసెంబ్లీలో, కొత్త ఏర్పడ్డ అసెంబ్లీలో జరిగిన చర్చలో నాకు చంద్రశేఖరరావు పంచాయతీ పడ్డదే అక్కడ కదా. ఓ పేపర్ను, 2 టీవీలను దృష్టి పెట్టుకొని నిషేధించాలి అని అంటే మా మీద వ్యతిరేకంగా చేసే టీవీలను కూడా అందులో చేర్చు, దానికి అఖిలపక్షాన్ని వేయండి, మొత్తం ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి, నిర్ణయం తీసుకుందాం అన్నందుకే కదా మొట్టమొదట చంద్రశేఖరరావుకు నాకు కమిటీ హాల్లో పంచాయతీ జరిగింది. ఎస్ ప్లీజ్. भाई ऐसे चीज़ों में हम पहले हम बोल भी नहीं सकते ना. ऐसे चीज़ जो भी होता है वो इंटरनल डिस्कशन, हम वी कैन नॉट डिस्क्लोज ओपनली. तो जो भी होगा ये कोई इंटरनल ये नहीं है. जिस दिन हमारा चर्चा पूरी हो जाएगा उसी दिन हम लोग जो बोलना है मीडिया को बोल देंगे. చూద్దాము. ఇప్పుడు మొదట తిరుగుబాటుకు కట్టబట్టుకున్నది హనుమంతరావు గారిలాగా అనిపిస్తుంది, మైనంపల్లి గారు. సరే, ఇంకా ఇక ఎన్ని నిరసన కళాలు వినిపిస్తాయో, ఎంతమంది తిరుగుబాటు చేస్తారో చూద్దాం. ఆ పార్టీ అంతర్గత వివరాలు విషయాలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏదైనా విషయం ఉంటే. మా విధానం మాకు ఉంటుంది. అభ్యర్థుల విషయంలో వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. వ్యూహాలు ఎత్తుగడలు కేసీఆర్ కంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మాకు అనుభవం ఉంది, దాన్ని ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్కు విధి లేని పరిస్థితి. కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖరరావు విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి, ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలే. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడిపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడిపోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా.
ఇక మా దొంగోడు దొంగోడేనా ఇంక అవతలికి పోయినాక ఏముంది ఇక ఆయన ఏంది ఈయన ఏంది టార్గెటే చంద్రశేఖరు చంద్రశేఖరరావు మాట తప్పిండు సిట్టింగ్లు అందరికి ఇస్తానడు ఇయ్యలేదు కామారెడ్డికి పారిపోయాడు ఇక చంద్రశేఖరరావు గురించి ఏందే మాట్లాడేది ఇప్పుడు కూడా చెప్తున్నా చంద్రశేఖరరావుకు నా పేరు తీసుకునేంత ధైర్యం లేదు సూటిగా నా కళ్ళల్లో చూసే శక్తి కూడా లేదు అందుకే నా కళ్ళల్లో చూడడు నా పేరు తీయడు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి రాజుకు తెలియకపోతే రాజు కూడా తెలుసుకోవాలి ధన్యవాదాలు